శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. అఖండ గోదావరి నదీ తీరం, పాపన గోదావరి నదీ తీరం, రాజమహేంద్రవరంలో మన కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో లక్ష్మీ కుబేర సురణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద సేవా కార్యక్రమం, స్వామివారి యొక్క దర్శనం ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ప్రధానంగా ఏం తీసుకురావాలి, స్వామివారికి ఏమి సమర్పిస్తే మనకున్నటువంటి ఆర్థిక బాధలు, గ్రహ బాధలు, శత్రు బాధలు తొలగుతాయి, స్వామివారికి ఏమి సమర్పిస్తే అత్యంత ప్రీతికరమైనటువంటి మన అభీష్ట శక్తి నెరవేరుతుంది అనేటటువంటి ప్రశ్న నేను అందరికీ, నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు అందరికీ నేను విన్నవించుకుంటున్నటువంటి నా విన్నపం ఏమంటే, కాలభైరవ స్వామివారికే కాదు, ఈ ప్రపంచంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా భగవంతుడికి సమర్పించాల్సింది కేవలం భక్తి మాత్రమే. ఇప్పుడు నాకు తెలుసు, కొన్ని లక్షల మంది స్వామివారిని కేవలం భక్తితో దర్శించడం కోసం వస్తున్నారు. వీళ్ళేమి తీసుకురారు, అవసరం లేదు. పరమాత్ముడి యొక్క సిద్ధాంతం ఏమంటే, ఎవరైతే భక్తితో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో దర్శించి స్వామివారికి వారి భక్తిని చాటుకుంటారో వారందరి కోరికలు కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి అనేది మనకి శాస్త్రవచనం. ఇక్కడ స్వామివారిని దర్శించేటటువంటి వారు ఏమీ తీసుకురావద్దు. కొబ్బరికాయలు, అరటిపండ్లు, అగరబత్తీలు, తర్వాత ఇక్కడ బయట కొంతమంది వ్యాపారస్తులు అవుతారు, వాళ్ళు మోసపూరితమైన వాటిలో చెప్తారు, ఎంతసేపు కూడా మీరు అవి తీసుకెళ్ళండి, ఇవి తీసుకు. ఇంకా కొంతమంది ఆ మాయలో పడిపోతూ ఉన్నారు. నేను మరీ మరీ తెలియజేస్తున్నాను, గుమ్మడికాయ దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు. కొంతమంది మాయపూరితమైన వ్యక్తులు భక్తులను ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు, ఇవి కొనండి, అవి కొనండి, అవి తీసుకెళ్ళండి, ఈ గుమ్మడికాయ దీపం వెలిగించండి అని. ఇవేమీ అవసరం లేదు. మీరు ఎంత నమ్మకంతో స్వామివారిని దర్శిస్తారో అంత శీఘ్రగతిన మీ అభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి ముక్తి క్షేత్రం శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. కొద్ది మంది ఇంకొక 5-6% వరకు ఇంకా మారాలి. ఏమి తీసుకురావద్దు, ఉత్తి చేతులతో రేచు చేతులు రెండు జోడించి, స్వామి నా అభీష్టాన్ని నెరవేర్చు, నాకు ధనాన్ని అనుగ్రహించు, ఐశ్వర్యాన్ని అనుగ్రహించు, ఆరోగ్యాన్ని అనుగ్రహించు, రాజయోగాన్ని అనుగ్రహించు, మీరు కోరుకోండి, మీ కోరిక తప్పకుండా తీర్చే ప్రపంచంలో ఏకైక క్షేత్రం మీ అందరికీ.